గత వచ్చేసి మా ప్రోగ్రామ్ని విట్నెస్ చేయడానికి, తర్వాత మీ సహకారంతో మేము దీన్ని పబ్లిక్ యూటిలిటీ కోసం, సమాజం కోసం చేసేటువంటి ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు మనం చూస్తున్నాము, ప్రస్తుతం ఎలక్ట్రికల్ ట్రాన్స్మిషన్స్ అన్నీ కూడా వైర్ ట్రాన్స్ఫర్స్ ఎట్లా జరుగుతున్నా, ఎల్టీ లైన్స్ హెచ్టీ లైన్స్ ఎట్లా ఉన్నాయో, దాని ద్వారా ప్రభుత్వం ట్రాన్స్ఫర్ ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ ఒక 1 KV ట్రాన్స్ఫర్ అయినప్పుడు వైర్లో వైర్ లెంత్ పెరిగినా కొద్దీ ఏమవుతుందంటే దాని వేస్టేజ్ ఎక్కువగా పెరిగి అవుట్పుట్ చివరికి వచ్చేసరికి 50% ఆఫ్ ప్రొడక్షనే రీచ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు వైర్లెస్ సిస్టమ్ని ప్లస్ ఈవెన్ అదొకటిను, తర్వాత మనం ఇప్పుడు చేసినటువంటి ప్రాజెక్ట్ యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్లో మీకు అవుట్పుట్ కూడా యాక్చువల్గా 220 వాట్స్ నుంచి మీకు 25,000 వాట్స్కి పెరిగే విధంగా యాక్చువల్గా ట్రాన్స్మిషన్లో వేస్టేజ్ ఎక్కువ జరగాలి, కానీ వేస్టేజ్కి బదులుగా ఇది అవుట్పుట్ ఎక్కువగా వచ్చే విధంగా, అంటే 220 వాట్స్ నుంచి 225,000 వాట్స్ పెరిగే విధంగా మీకు ముందు ఇప్పుడు డిమాన్స్ట్రేషన్ కూడా చేయడం జరుగుతుంది. అదొకటిను తర్వాత గాలి నుంచి కూడా మనం ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ ఎట్లా చేయొచ్చు, ఈ దీని ద్వారా ఏంటంటే కాస్ట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ తగ్గి కన్జ్యూమర్కి బర్డెన్ తగ్గే విధంగా, ప్రభుత్వాలు కానీ పబ్లిక్ కానీ బెనిఫిట్ జరిగే విధంగా ఉండేటువంటి ప్రోగ్రామ్ని మీరు ఇప్పుడు డెమాన్స్ట్రేషన్ మేము చేస్తున్నాం. ఈ ప్రాజెక్ట్ యాక్చువల్గా మన సైన్స్ ఫేర్ ప్రాజెక్ట్స్లో మన జిల్లాలో పార్టిసిపేషన్ జరిగింది, తర్వాత అక్కడి నుంచి సెలక్షన్ అయిపోయి స్టేట్ లెవెల్ పార్టిసిపేషన్ జరిగింది. స్టేట్ లెవెల్కి సెలెక్ట్ అయిన తర్వాత స్టేట్ లెవెల్లో సెలెక్ట్ అయ్యి మళ్ళీ ఇప్పుడు నేషనల్ లెవెల్లో కూడా సెలెక్ట్ అయింది. ఇది దీన్ని ఢిల్లీ IIT డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు సెలెక్ట్ చేసినటువంటి ప్రాజెక్ట్ ఇది. రేపు 14th-15th రోజున ఈ ప్రాజెక్ట్ని అక్కడ మళ్ళీ ప్రజెంటేషన్ చేయడం అనేది జరుగుతుంది, నేషనల్ లెవెల్ కాంపిటీషన్. సో మన స్టేట్ నుంచి సెలెక్ట్ అయినటువంటి ఈ ప్రాజెక్ట్ ఇది, ఇట్స్ ఎ డిఫరెంట్ ప్రాజెక్ట్. మీకు ఈవెన్ ఈ ప్రాజెక్ట్లో మీకు ఎన్నో అద్భుతాలు ఉన్నాయి, ఎందుకంటే మన డిపార్ట్మెంట్ ఇక్కడ మా ప్రిన్సిపల్ శశికళ మేడం గారు, తర్వాత సాయి చరణ్ గారు, దినేష్ గారు డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, అండ్ మా స్టూడెంట్ రజని. సో ఈ ప్రాజెక్టు స్టూడెంట్కి మా స్కూల్స్లో చేసేటువంటి ప్రాజెక్ట్, ఇది చేసినటువంటి ప్రాజెక్ట్, ఎంతో ఇన్నోవేటివ్గా మా వాళ్ళు ఎంతో కష్టపడి చేసినటువంటి ప్రాజెక్ట్ ఇది. ఇది సమాజానికి ఎంతో ఉపయోగపడే విధంగా చేయాలనేటువంటి హానెస్తో వర్క్ చేసిన మా టీం అంతా కూడా, కాబట్టి ఇప్పుడు మేము ముందు ఆ ప్రాజెక్ట్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది.